భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట నుండి 74వ రోజు శర్మిల ప్రజా ప్రస్థానం ప్రారంభమైంది. అడుగడుగునా జన నీరాజనాల మధ్య పాదయాత్ర కొనసాగింది. అధికార పార్టీ చేతకానితనం వల్ల నష్టపోయిన వరి రైతులు శర్మిలమ్మ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో పాదయాత్రలో భాగంగా వరి రైతులు కేసీఆర్ వరి కొనం అని చెప్పడంతో తీవ్రంగా నష్టపోయామని శర్మిల దృష్టికి వారు తీసుకొచ్చారు. ఏం మేడం గాడి కుట్టుబాటు పోసి ఇప్పుడు రోడ్డు మీద పోసి మేడం అర్థంతరంగా వర్షం మొత్తం తింటే అర్థమానం ఆరు పెట్టుకుంటుంది అర్థమానం ఆరు పెట్టుకుంటుంది ఏ బావాలో చేయలేము జనం అయితే ఆంధ్రాను రాబోయే రోజు తింటానికి పరిస్థితులు కొత్త అన్న ఆశీర్వదించండి.